ఐకేపీ ఐకేపీ బ్యాంకు వాళ్ళు ఇద్దరు కుమ్ముక్కై గ్రూపులందరికీ బాగా సతాయిస్తున్నారు. బ్యాంకు సార్ ఐకేపీ వాళ్ళకే సహకరిస్తున్నారు, గ్రూప్లో వాళ్ళకి ఏం సహకరిస్తలేరు. వరలక్ష్మి సంఘం ఉందండి, అయితే దీంట్లో ఒకసారి 40,000, ఒకసారి 70,000, దాదాపు 100,000 దాకా వీళ్ళ చిన్న సంఘం నుంచి వీళ్ళ వరలక్ష్మి సంఘం నుంచి డ్రా అయినాయి డబ్బులు. వీళ్ళకి అసలు ఏం తెలియదు. అయితే దీనికి బాధ్యులు ఎవరు అని నిలదీసి అడిగితే కూడా ఇంతవరకు సమాధానం రాలేదు. మళ్ళీ బ్యాంక్ పోయి మేము స్టేట్మెంట్ అడిగితే కూడా బ్యాంక్ సార్లు మాకు కరెక్ట్గా సహకరిస్తలేరు. స్టేట్మెంట్ ఇవ్వమని అడిగితే కూడా మేము ఇవ్వమమ్మా ఒకసారి ఇస్తామంటున్నారు. బాగా ఖచ్చితంగా అడిగితే ఒకటే సంవత్సరం ఇస్తామంటున్నారు. అయితే మాకు లెక్కలు తెలియదు సార్ అని చాలా అడిగినా కూడా బతిమలాడినా కూడా ఆయన లేదమ్మా ఒకటే సంవత్సరం ఇస్తాను, ఒకటే సంవత్సరం ఇచ్చిండు, ఎవరు కూడా సహకరిస్తలేరు. వనిత వివోలో మేము సభ్యురాలుగా ఉన్నాము, వరలక్ష్మి గ్రూప్ అండి మాది. అందులో సిఏ నవ్య, సిసి శ్యామల మేడము మాకు తెలియకుండానే మా సంతకాలు లేకుండానే మా పొదుపు డబ్బుల నుంచి 40,000 డ్రా చేసుకున్నారు. అలాగే శ్రీనిధి నుంచి 50,000, శ్రీనిధికి కనీసం రసీదు కూడా ఇస్తలేరు వాళ్ళు. మేము ఆల్రెడీ దాని గురించి అడిగినా కానీ ఏం రెస్పాన్సిబుల్ ఇంతవరకు రాలేదు. 1 ఇయర్ నుంచి కూడా ఇది జరుగుతున్నది, అయినా కానీ వాళ్ళు అసలు ఏం రెస్పాన్స్ అయితే లేరు. మాకు బ్యాంకు నుంచి స్టేట్మెంట్ కొరకు వెళ్తే కూడా బ్యాంకు సార్ కూడా సరిగ్గా సహకరిస్తలేరు. స్టేట్మెంట్ కూడా 1 ఇయర్దే ఇస్తా అంటున్నాడు, అసలు పాతది ఇవ్వమంటే అసలు ఇస్తాను లేడు. బ్యాంక్ సార్ కూడా అలాగే సతాయిస్తున్నాం మమ్మల్ని. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పాత సంవత్సరాలు ఉన్నాయి, 2020లు ఉన్నాయి, అది ఇవ్వమంటే ఇస్తలేదు స్టేట్మెంట్. అసలు బ్యాంకు సార్ రాజరాజేశ్వరి మరి మేము స్త్రీని కొట్టించాం, 15 రోజులు అవుతుంది, అది పడి కూడా మా అకౌంట్లో వచ్చి కూడా 1 వీక్ అవుతుంది. మాకు అర్జెంట్ అవసరం ఉందంటే కూడా ఏసీసీ కూడా సంతకం పెట్టలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. లీడర్లను మార్చినట్టు వీళ్ళను కూడా మార్చారు. 8 సంవత్సరాల నుండి ఉంటే కూడా మాకు కూడా